ముందు మీ గురించి మాట్లాడాలి. మీకు తెలుసో లేదో తెలియదు, చాలా మంది ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా ఎక్కువగా మీ సినిమాలే చూశారు. ఇంట్రోలో కూడా మేము మెన్షన్ చేశాను యాక్చువల్లీ. సో ఆ తర్వాత హూ ఈజ్ సత్యదేవ్, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్ అని చాలా సెర్చ్ చేస్తున్నారంట సినిమాల్లో. అంటే ఇది ఏదో ఒక రోజులో పుట్టింది కాదండి. అంటే నాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సినిమాల్లోకి వెళ్ళాలని నాకు చాలా గట్టి ఉండేది. సో వైజాగ్లో మాకు ఫిల్మ్ స్పేస్ కొంచెం తక్కువ, అంటే ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఎప్పుడో ఒక షూటింగ్స్ ఎక్కువ అవుతూ ఉండేవి, బట్ హైదరాబాద్ అంత కాదు. సో అక్కడ నుంచి నేను ఆడిషన్స్ జరిగి హైదరాబాద్ ఆడిషన్స్కి ఫోటోలు కావాలంటే అక్కడ తీసి పంపించడాలు. అప్పుడప్పుడు దస్పల్లా హోటల్లో మాకు ఆడిషన్ కాస్టింగ్ కాల్ పడేది, 100 రూపీస్ కడితే కాస్టింగ్ ఏదో ఫిల్మ్ అని చెప్పేవారు. మేము డబ్బులు పెట్టేవాళ్ళం, ఆడు 3 రోజులు ఎత్తేసేవాడు. అంటే దట్స్ అ ఫేక్ కాల్ అనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతుండే. దట్ దెన్ ఐ థాట్ ఓకే, వైజాగ్లో ఉండి కాదు, ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్ అని. సో హైదరాబాద్ రావాలంటే నాకు ఇంట్లో ఒక ఆప్షన్ కావాలి. సో ఎందుకు హైదరాబాద్ ఊరికే వెళ్తున్నానని అనుకుంటారు కదా. సో జాబ్ ఎత్తుకున్నాను, ఒక జాబ్ తెచ్చుకొని సో దట్ జాబ్ చేసుకుంటూ ఫిల్మ్స్లో ట్రై చేసుకోవాలని ఒక ఆప్షన్తో హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఫిల్మ్స్ సైమల్టేనియస్గా నేను చేసుకోవచ్చాను ఉద్దేశంతో. సో ఆ ప్రాసెస్లో నాకు ఇంకా అంటే స్టార్టెడ్ ఆఫ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఫిల్మ్తో స్టార్ట్ అయింది. ఆడిషన్స్ చేశాను, సెలెక్ట్ అయ్యాను. ఇంకా సీతం వైట్లో, అత్తారింటి దారిది, ముకుంద, అసుర, ఆల్ ద ఫిల్మ్స్.